హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాధనాస్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కోకోనట్ రొట్టీ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఫ్రెష్ కోకోనట్తో చేసుకునేది. దీంతోపాటుగా ఈరోజు నేను మధ్య కైలాష్ టెంపుల్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మేము ఇది శివరాత్రి రోజు వెళ్ళామండి. ఇది మధ్య కైలాష్ టెంపుల్ మిడ్రాండ్లో ఉంటుంది. ఇక్కడ లోపల ఇది మెయిన్గా శివాలయము. ఒకవైపు కుమారస్వామి, ఒకవైపు వినాయకుడు ఉంటారు. మధ్యలో శివపార్వతులు ఉంటారు. ఇది శివపార్వతుల ఉండే మెయిన్. ఇది ఇటు పక్కన వినాయకుడు, అటు పక్కన కుమారస్వామి ఉంటారనమాట. లోపల ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుందండి. చక్కగా కూర్చోవడానికి, భజన చేసుకోవడానికి అవన్నీ కార్పెట్లు వేసేసి చక్కగా పెద్దగా ఉంటుంది. బయట అయితే ఇలా ఉంది. దీనికి ఆపోజిట్లో ఒక మండపం కూడా ఉంది. అలాగే బయట ఒక రావి చెట్టు కింద శివలింగం కూడా పెట్టారు. మనం అక్కడ మన ఓన్గా అభిషేకం అది చేసుకోవచ్చు. అలాగే బయట చిన్నది ఒక దేవి గుడి కూడా ఉన్నది. దీని వెనకాల తులసి చెట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. తులసి మొక్కలు ఒకవైపు బయట విగ్రహాలు పెడతారు కదా, అలా ఒకవైపు వినాయకుడు, ఒకవైపు శివుడు ఉంటాడు అనమాట దీనికి. అలాగే ఇది మెయిన్ ఎంట్రన్స్. దీనికి ఆపోజిట్లోనే మసీదు ఉంది. రెండు కలిపి ఉంటాయి. ఇదేనండి ఆ టెంపుల్ గురించి. ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోతాము. దీనిలో ఒక కప్పు గ్రేటెడ్ ఫ్రెష్ కోకోనట్ తీసుకోవాలి. దాంతోపాటుగా ఒక కప్పు కోకోనట్ తీసుకున్నాం కదండి, అలాగే మూడు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి. తీసుకుని దీనిలో ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అవి వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ఆనియన్ని వేసుకోవాలి. అలాగే రెండు స్పూన్లు ఘీ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతేనండి. దీనిలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతే. దీని అంతటిని బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే ఫస్టే యాడ్ చేయకండి. కోకోనట్ ఇదంతా బాగా కొబ్బరిని అదంతా కలిపేయండి. కలిపేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే కొబ్బరి ఫ్రెష్ అది వేసాం కదండి, అది కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి అంతా కలిపేసుకుని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి బాగా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం ఒక 5 to 7 minutes పడుతుందండి ఇది కలపడానికి. కొబ్బరి, ఉల్లిపాయలు అన్నీ కలవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. బాగా కలుపుకొని దీనిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం ఆయిల్ రాసి ఆ పిండికంతా పక్కన ఉంచుకోవాలి ఒక 15 మినిట్స్కి. ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత దీనిని మళ్ళీ ఒక్కసారి తీసుకుని కదుపుకొని ఒక్కసారి పిండిని అంతటిని కలుపుకోవాలి. ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకొని మనం చపాతి చేసుకునేది ఉంటుంది కదండి, దాన్ని నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద చేతితోనే నొక్కేసుకోవచ్చు అనమాట. కర్రతో, చపాతీ కర్రతో అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కొంచెం లావుగానే చేసుకుంటాం మనము. మరీ పలుచగా అయితే కాదు, రోటీ కొంచెం లావుగానే ఉంటుంది కాబట్టి చేతితో ఇలా ఒత్తుకునేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకు కావాల్సిన సైజులో అంతా నొక్కున్న తర్వాత ప్యానం పెట్టుకొని ప్యానం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేయాలి. ఫస్ట్ అప్లై చేసి ఈ రోటీని వేసుకోవాలి. అలాగే రోటీ పైన కూడా నార్మల్గా మనం రోటీ చేసేటప్పుడు ఇలా ఒత్తుకుంటాం కదండి, అలా ఒత్తుకుంటూ ఆయిల్ ఘీ అప్లై చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కలుచుకోవాలి. ఇది కాకడానికి కూడా ఇది కూడా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొబ్బరి ఉంది కదండి మొత్తం, అది ఎర్రగా అయ్యే వరకు కాగాలంటే ఇది కూడా ఒక 5 to 7 minutes వరకు పడుతుంది. ఇట్లా బాగా రెండు వైపులా కాల్చుకోవాలి దీన్ని. కాల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగున్నాయి ఇవి. అందరూ ఈజీ కూడా చేసుకోవడం, జస్ట్ కొబ్బరి, ఉల్లిపాయలు అవే కదా యాడ్ చేసుకొని చేసుకోవడమే కదా, ఈజీగానే చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చే అంతవరకు మంచి కలర్ వస్తుందండి.
మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏ కర్రీలోకైనా తీసుకోవచ్చు. ఇట్లా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా ఇంకా తీసేసుకోవడమే అండి. అయిపోయింది ఇది, ఇలా వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో డెలీషియస్ అయిన కోకోనట్ రోటీ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.